ఉమానారాయణ చిల్డ్రన్ క్లినిక్ విశాఖపట్నంలో ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్ లో పనిచేసి మంచి గుర్తింపు పొందిన ప్రత్యేక చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పుల్లేటి కుట్టి మల్లికార్జునరావు గారు MBBS DCH. నమస్తే అండి, నేను మీ డాక్టర్ మల్లికార్జున్. నేను చిన్నపిల్లల డాక్టర్ని. ఉమానారాయణ చిల్డ్రన్ క్లినిక్ కృష్ణా బజార్ నర్సీపట్నం అండి. నర్సీపట్నం మరియు పరిసర ప్రాంతాల్లో 3 సంవత్సరాలుగా అత్యుత్తమ సేవలు అందిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ. నర్సీపట్నం మున్సిపాలిటీ 13వ వార్డులోని జోగినదంపాలెంకు చెందిన రామసత్యం న్యాయం చేయండి అంటూ మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయటం తెలిసిందే. అదేవిధంగా బుధవారం RTO కార్యాలయం నందు కూడా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రామసత్యం మాట్లాడుతూ, వైసీపీ కౌన్సిలర్ వర్రి శ్రీను ఒత్తిడితోనే మున్సిపల్ అధికారులు నా ఇంటి మెట్లను ప్రహారీని తొలగించారని, నా దగ్గర అన్ని సరైన కొలతలతో మా తాతల ఆస్తి పత్రాలు ఉన్నాయని, నాకు ఎలాగైనా న్యాయం చేయాలని తన గోడు విలిపించుకున్నాడు. మాది మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 13వ వార్డు జగన్నాథం పాలెం అండి. నిన్న గత 2 రోజుల ముందు జరిగినటువంటి మున్సిపల్ అధికారులు అక్రమంగా నా ఆస్తి నా ఆధీనంలో ఉన్న గోడను తొలగించమని నిన్న మొత్తం జగన్నాథం పాలెం గ్రామస్తులంతా కలిపి మన మున్సిపాలిటీకి వెళ్ళి ధర్నాగా వెళ్ళి ధర్నా చేస్తూ మా ఏదైతే నాకు అన్యాయం జరిగిందో ఆ విషయమే మన మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారికి నా యొక్క అభ్యర్థన ఇవ్వడం జరిగిందండి. ఈరోజు మన RDO ఆఫీస్ దగ్గరికి సబ్ కలెక్టర్ వారికి కూడా నాకు జరిగిన అన్యాయాన్ని ఇక్కడ ఈయనకి కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు అదేవిధంగా నిన్న ఈ ఏదైతే ధర్నాలో భాగంగా మన మున్సిపల్ వైస్ చైర్మన్ గారు పిలిచి ఎవరైతే ఇంటి దగ్గరకు వచ్చి ఎవరో లేని సమయంలో దౌర్జన్యంగా ఇంట్లో ఆడవాళ్ళు పైప్రాంతకు గురి చేసి జేసీబీని తీసుకొచ్చి ఎవరైతే మన మున్సిపల్ అధికారి అయిన టీపీఎస్ నారాయణ గారిని పిలిచి వాట్ ఇస్ వాట్ ఏం జరిగిందని అడగ్గా ఆయన ఎందుకు ఇలా చేశారని అడుగుతుంటే ఆయన ఏం చెప్పారంటే, లిటర్లీ వర్రి శ్రీనివాసరావు గారు 13వ వార్డు కౌన్సిలర్ ఉన్నారు కదండి, ఆయన వైఎస్ఆర్సీపీ చెందిన పార్టీ, వైఎస్ఆర్సీపీ చెందిన 13వ వార్డు కౌన్సిలర్ వర్రి శ్రీనివాసరావు గారు నాకు ఫోర్స్ చేశారండి. సో దానివల్ల నేను కొంచెం ఎర్లీ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చిందండి. దీంట్లో నా ప్రమేయం ఏమీ లేదండి. అంత వరి శ్రీనివాస గారు చేయించారని నిన్న సభాముఖంగా మన మీడియా మిత్రులు అందరూ ఉంటుండగా వైస్ చైర్మన్ గారితో ఎవరో మన టీపీఎస్ నారాయణ గారు చెప్పడం జరిగిందండి. ఈ విషయం మిగతా రాజకీయ మిత్రులకి తెలియక నేనేదో వైఎస్ఆర్సీపీ టీడీపీ వాళ్ళు చేసేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ వచ్చి చేసేస్తున్నారు. లిటరల్గా ఎవరైతే మన మున్సిపల్ అధికారులు ఆయనే చెప్పారండి, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ వచ్చి చేయించాడు అలాగని. ఇంక దీంట్లో దాయడానికి చేయడానికి ఏమీ లేదండి. కేవలం నా మీద కక్ష సాధించడం కోసం వరి శ్రీనివాసరావు చేయించారని మన మున్సిపల్ అధికారి చెప్పారండి అఫీషియల్గా. ఇంక దీంట్లో ఇలా వాపోతున్నారు అలా వాపోతున్నారు అనుకుంటున్నారు ఇవేమీ లేవండి. ఈ విషయమే నాకు న్యాయం చేస్తారని మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ కమిషనర్ గారికి నిన్న నా యొక్క విన్నపం ఇవ్వడం జరిగింది. ఈరోజు మన సబ్ కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. దీనిపై ఈ రోజు కానీ సరే సంబంధిత అధికారులు స్పందించి నాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నానండి. లేదు అనుకుంటే నాకు న్యాయం జరిగే వరకు ఎంత దూరమైనా ఎంతవరకైనా నేను వెళ్ళి పోరాడతానండి. ఎందుకంటే అది నా ఆస్తి అండి, అది తాతలతో తాతల దగ్గర నుంచి వచ్చిన నా ఆస్తి అండి. అది ఈరోజు మీది కాదు అనడానికి లేదండి. నా దగ్గర పక్కా డాక్యుమెంట్ ఉందండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నాను, రిజిస్టర్ ఆఫీస్ నుంచి తీసుకున్నాను, అంత పక్కా డాక్యుమెంట్ ఉండి మన మున్సిపల్ కమిషనర్ కూడా చూపించానండి అది నేను. అయినా సరే ఆయన దౌర్జన్యంగా మరి ఆయన నోటీసులో ఉండి జరిగిందో లేదో నాకు అయితే తెలియదు. సో నాకు న్యాయం జరిగే వరకు నా పోరాటం అయితే నాపనండి.